నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. సో నేను రీసెంట్గా రాజమండ్రిలో గాంధీ పార్క్ దగ్గర ఒక చోట చిన్న డైలీ వాకింగ్ చేయడానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే అక్కడ ఒక పేషెంట్ కనబడ్డాడు. నా పేషెంటే, ఎప్పుడో ఒకసారి ఆయనకి సజెషన్ ఇచ్చా, ఇట్లా షుగర్ ఎక్కువ ఉంటుంది కదా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్కి రండి అని చెప్పి. సరే, నాకు కనబడ్డాడు, వెరీ గుడ్ అని చెప్పాను. అతను నేను ఏదో ఒక 10 మినిట్స్ చేసి వెళ్ళిపోదామని చూస్తే అతను పాపం కష్టపడిపోతున్నాడు, తిరగడానికి ఆయాసపడుతూ రొప్పుతూ. సో ఇంత హెవీగా చేస్తున్నాడని చెప్పి, బాబు వద్దు, కాస్త ఇంత మంచిది కాదని చెప్తే, చేస్తాను నాకు తగ్గిపోవాలి అది ఇది అన్నాడు. సరే, ఓ 2 రోజులు చేశాడు, 3వ రోజుకి మానేశాడు. తర్వాత మళ్ళీ కనబడలేదు. ఎప్పుడోసారి ఓపిక వస్తే ఎందుకు మానేసావని చెప్తే, నేను చేయలేకపోతున్నా, ఆయాసం వచ్చేస్తుంది. సో ఇతను వాస్తవానికి చేసి చాలా బ్లండర్ మిస్టేక్. హెవీ ఎక్సైజ్ ఒకేసారి మనకి సామర్థ్యానికి మించి ఏదో సాధించేద్దామని చెప్పి తీవ్రంగా చేయడం, మనకి ఏదో అంటారు కదా ఆరంభ సూరత్వం అని, ఇట్లాంటి తీవ్రమైన ఒకేసారి ఏదో చేసేద్దామని తాపత్రయంతో, బరువు తగ్గిపోదామని తాపత్రయంతో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చివరికి మొత్తానికి చేయలేని పరిస్థితికి వస్తున్నారు. సరే, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. మనం ఎప్పుడైనా హాస్పిటల్ దగ్గరికో డాక్టర్ దగ్గరికో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు, వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యానికి మంచిది అది ఇది అని. నిజమే, ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ చాలా మంచిది, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఆయుర్వేదిక్ అయితే మరీ లిమిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో సుమారుగా 1 సంవత్సరం క్రితం మనం పునీత్ రాజ్ కుమార్ గురించి విన్నాం. కర్ణాటకలో ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్, మన ప్రాంతం వాళ్ళు తెలియదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే, మనకి ఒక ప్రభాస్ ప్లస్ పవన్ కళ్యాణ్ కలిపితే ఎంతో, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రజలకి పునీత్ రాజ్ కుమార్ అంటే అంత ఇష్టం. వాస్తవంగా కేవలం ఒక నటుడిగా కాకుండా ఆయన చాలామంది వ్యక్తిగతంగా కూడా అభిమానిస్తూ ఉంటారు. ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఉన్నట్టుండి చనిపోయారంటే చాలామంది బాధపడడం కంటే ఎక్కువగా ముందు ఆశ్చర్యపోయారు, ఇంత ఫిట్గా ఉండే వ్యక్తి ఎలా చనిపోయాడా అని. కానీ వాస్తవానికి అతి ఎక్సర్సైజ్ కూడా ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని తర్వాత అతని మరణం తర్వాత వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. కాబట్టి కార్డియాక్ అరెస్ట్కి దారితీసే అవకాశం ఉంటుంది, మన జాగ్రత్తలు మనం ఉండాలి. సరే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళ విషయంలో మరింత ఎక్కువ ప్రమాదకరంగా ఈ ఎక్సర్సైజ్ అనేది మారుతూ ఉంటుంది? ఫస్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒబేసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ఒకేసారి బరువు. చాలామంది మనకి జిమ్లకు వచ్చే వాళ్ళలో, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో ఈ అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళే కనబడుతూ ఉంటారు. వీళ్ళు బరువు వేగంగా తగ్గాలనే తాపత్రయంతో ఓవర్గా ఒకేసారి స్ట్రీనస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రిస్కీ, ఇది ప్రమాదకరంగా గుండె సమస్యలు దారితీసే అవకాశం ఉంది. అలాగే సెడెంటరీ లైఫ్, కంటిన్యూగా కదలకుండా ఉండే ఉద్యోగాలు, ఉదాహరణకి ఇప్పుడు నా పొజిషన్ నేను చేసే పని. సో ఇట్లాంటి పనులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీళ్ళు ఈ గుమస్తాలు, క్లర్క్లు ఇలాంటి వాళ్ళు కంటిన్యూగా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆ సెడెంటరీ లైఫ్ ఆరోగ్యానికి చాలా తీవ్రమైన హాని చేసే అవకాశం ఉంది. సో ఇది ఒక మేజర్ కారణం. లైఫ్ స్టైల్, తినే ఆహార పదార్థాలు, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటూ ఉండడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం, వీళ్ళలో కూడా చాలా రిస్క్ వచ్చే అవకాశం ఉంది. ఏజ్, ఇది వెరీ ఇంపార్టెంట్, వయసు పెరుగుతున్నది. ముఖ్యంగా ఒకప్పుడైతే 50 ఏళ్ళ తర్వాత అనేవారు ఇప్పుడు 35 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా రిస్క్ పెరుగుతూనే ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం కానీ, లేదా ఇంట్లో ఎవరికైనా గుండెపోటు రావడం కానీ, ముఖ్యంగా రక్త సంబంధికులు, ఫస్ట్ డిగ్రీ రిలేషన్స్ అంటే మనకి తోబుట్టువులు, దాంతోపాటు తల్లి తండ్రి, మన పిల్లలు, వీళ్ళలో కనుక ఎవరికైనా కార్డియాక్ ఇష్యూస్ కనుక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, మనకు మనం కూడా టెస్ట్ చేయించుకోవాలి. సో ఇవే కాకుండా గుండెకి సంబంధించి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా, గుండె సైజ్ కొంతమందిలో పెద్దగా ఉండడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్ కానీ ఉంటే ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. రిస్క్ రావడానికి, ప్రమాదం జరగడానికి ఆస్కారమైన పరిస్థితుల్ని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, కాబట్టి ఉంటే జాగ్రత్త పడాలి. సరే, మరి ఏం చేయాలి? ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇది మీ దగ్గరలో ఎవరైనా కార్డియాలజిస్టులు ఉంటే వాడిని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో దాదాపుగా మేజర్ హాస్పిటల్స్ అన్నీ కూడా కార్డియాక్ విషయంలో ప్యాకేజెస్ మనకి అందుబాటులో ఉంచాయి. ఈవెన్ 1500-2000 రూపీస్ ఖర్చు పెట్టగలిగితే బేసిక్ టెస్ట్లు అనమాట, అంటే ECG కానీ, 2D ఎక్కువ కానీ, దాంతోపాటు TMT టెస్ట్, థ్రెడ్మిల్ టెస్ట్, శరీరాన్ని కృత్రిమంగా అలసటకు గురి చేసి ఆ అలసట పరిస్థితుల్లో గుండె ఎలా స్పందిస్తుంది అనే విషయం తెలుసుకోవడం కోసం చేసే టెస్టే TMT, థ్రెడ్మిల్ టెస్ట్. ఇవన్నీ కూడా చేసి గుండెలో దాదాపుగా ఏదైనా సమస్య ఉందేమో గుర్తుపెట్టచ్చు. వీటిలో ఏదైనా చిన్న హింట్ దొరికిందనుకోండి, ఏదో ప్రమాదకరమైన మార్పు జరుగుతుంది అని, సో అప్పుడు దాంతోపాటు కొన్ని రకాల రక్త పరీక్షలు, అవసరమైతే యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేసి పేషెంట్ సమస్యని
అక్కడతోనే అంటే ప్రమాదం జరగడానికి చాలా కాలం ముందే మనం గుర్తించే అవకాశాలు ఉంటాయి. సరే, ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? మనకి ఎప్పుడు కూడా వ్యాయామం అనేది శరీరం దృఢంగా ఉండడానికి, శరీరం ఆరోగ్యకరంగా ఉండడానికి తప్ప కండలు పెంచడానికి కాదు. కానీ ఈరోజు మనం జిమ్కి వెళ్తే అందరూ మీరు గమనించండి, చాలామంది ఎక్సర్సైజ్ కోసం కనిపించరు, కండల కోసమే వస్తూ ఉంటారు. సో ఏదో కండలు పెంచి అమ్మాయిల ముందు వాళ్ళు ఫోజులు కొట్టాలని కాలేజ్ పిల్లలు అతిగా వ్యాయామం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఇష్యూ జరిగింది. ఒక అతను, పెద్ద ఏజ్ కూడా కాదు, 20స్లో ఉన్న అతనే, అతను పండక్కి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఒక 6 మంత్స్గా హెవీగా ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో పండక్కి ఇంటికి వెళ్ళడానికి ఒక 2-3 డేస్ ముందు ఒకేసారి నేను బాగా కండలు బాగా పెంచి ఉబ్బినట్టు కనపడాలనే తాపత్రయంతో ఏకధాటిగా బ్రేక్ ఇచ్చుకుంటూ 6 అవర్స్ పైన ఎక్సర్సైజ్ చేశాడు. జిమ్లో కదలకుండా 6 గంటలు చేసి అక్కడే కూలబడిపోయి చనిపోయాడు. ఇది మనకు అప్పుడు చాలా పెద్ద న్యూస్ వచ్చింది ఇది. సో ఇది చాలా బాధాకరమైన సంఘటన. అందుకనే ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్కి పరిమితులు ఉంటాయి. ఎంత పరిమితులు ఉంటాయి? ఆయుర్వేద భాషలో చెప్పాలంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా వ్యాయామం అనేది అర్ధశక్తిగా ఉండాలి, అర్ధశక్తి వ్యాయామం. మీరు ఈ 10 బస్కీలు తీయగలరు అనుకోండి, 5 మాత్రమే తీయండి. తీయగలిగినా కూడా తీయొద్దు. ఒక 5 కిలోమీటర్స్ మీరు నడవగలరు అనుకోండి, 2.5 కిలోమీటర్స్ నడవండి. మీరు ఒక 100 స్టెప్స్ ఎక్కగలిగితే 50 స్టెప్స్ ఎక్కండి. మీకు ఎక్కగలిగిన సామర్థ్యం ఇంకా మిగిలి ఉన్నా కూడా. సో ఎప్పుడు కూడా వ్యాయామం అనేది 50% చేసుకోవాలి. ఈ అర్ధశక్తి వ్యాయామం వలన పేషెంట్కి ఇలాంటి ప్రమాదకరమైన అవుట్కమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఆరోగ్యం రావడంతో పాటు ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా మనం కాపాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక మాట కూడా ఆయుర్వేదిక్ చెప్తూ ఉంటుంది, నుదుటి పైన చీరు చెమట పట్టే వరకు, అంటే చుక్కల్లాగా మనకి చెమట కనిపిస్తూ ఉంటుంది, దారిలా కారక ముందే ఆ చుక్కల్లాగా చెమట కనిపించేసరికి వ్యాయామం చేయడం ఆపేయాలని చెప్పి మనకి ఆయుర్వేదం చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి గుర్తుపెట్టుకోండి. జిమ్కి వెళ్ళి ఒకేసారి స్ట్రీనస్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు, వీళ్ళు ఒక 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, ఆ ఫస్ట్లో ఉన్న ఉత్సాహం అంతా పోతుంది, సో కండలు మాత్రం కావాలని కోరిక ఉంటుంది. ఈ కారణంతో తాపత్రయంతో ఆ జిమ్ అందరినీ తప్పట్లేదు, కొంతమంది జిమ్ నిర్వాహకుల ట్రాప్లో పడి కొన్ని రకాల ప్రోటీన్ షేక్లు అనే పేరుతో ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. సో వీటితో అప్పటికప్పుడైతే కండలు వచ్చేస్తాయి, కానీ అది చాలా డేంజరస్, అవి కిడ్నీలు పోయే అవకాశం ఉంది, ఇతర శరీర అవయవాలపైన కూడా చాలా తీవ్రమైన దుష్ఫలితాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. సో వ్యాయామం అనేది ఎప్పుడు కూడా ఒక ఫ్లైట్ లాగా ఉండాలన్నమాట. ఫ్లైట్ ఎంతో ఎత్తుకి ఎగురుతుంది, కానీ టేక్ ఆఫ్ టైంలో గ్రాడ్యువల్గా స్పీడ్ అందుకుంటుంది. సో అంత స్లోగా మొదలుపెట్టి క్రమేపీ ఒక ప్రాపర్ ట్రైనర్ ఆధ్వర్యంలో, మీకు మీరు చేసేయకుండా ఒక ప్రాపర్ ట్రైనర్ ఆధ్వర్యంలో అలా పెంచుకుంటూ వెళ్తే వ్యాయామం అనేది ఎప్పుడు కూడా మనకి మంచి చేయాల్సినపై చెడు చేయకుండా ఇవ్వాల్సిన పాజిటివ్ రిజల్ట్ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో వ్యాయామం విషయంలో మనం ఎక్సర్సైజ్ చేయాలని నిర్ణయించుకునే ముందు ఆ తొందర కంగారు లేకుండా నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే మీకు రిస్క్ లేకుండా ఉండే అవకాశం ఉంది. సో నమస్తే.